नमस्ते इंत मुदे इक मिशन चाने की संबंधी शिवकेशव गारु सर्वे वो राष्ट्र व्याप्त एन कल नेपथ्य सर्वेल बीआरएस को पाजिटिव क्या शिवकेशव गारु सर्वे सो इपड़के कोई सर्वे संबंधी संस्था सर्वे वाई अंदर बीआरएस पाजिटिव बीआरएस आधिक्य नी इंत कोई कांग्रेस पार्टी सर्वे की संबंधी कांग्रेस अधिकारों में सर प्रधानमंत्री एला पीपल्स मोटो पटको वाल पर्सन पटको सर्वे चार अटे मादी इलेक्शनीरिंग अंड सोशल एंटरप्रेन्योर संस्थ अंडी पोलस्टर सेफालजी इलेक्शनीरिंग वेरु सेफालजी वेरु इलेक्शनीरिंग अने मेटिकुलस प्लान ऑब्जेक्टिव प्लान क्लाइंट की ऑब्जेक्टिव क्लाइंट एमएलए आये गेलिपिंचेदि ऑब्जेक्टिव आये मेजारिटी ऑब्जेक्टिव आये इंपैक्ट क्रिएट चेयालनेदि ऑब्जेक्टिव अदी दट इज़ डिफरेंट इदी सेफालजी दींट्लो एंटंटे मेम अक्कड पनिचे क्रम में ब्रांड प्रमोट अंदर भाग में मैं अच्छे डेटा सेट विषय में वे वरुक शांपल 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 अंटर शांपल्स का सिस्टमेटिक रैंडम सैंपलिंग मेथडालजी अने पॉलिटिकल साइंस सर्वेस इधक मेथडालजी अदे सरपोदी मन को तेलंगा प्रांत जोक दोमल को मन गत मैट्स पड़ते चचिपेटी तरह लिक्विड पड़ते चचिपत इपू लाइट वस्तना अट्ला पब्लिक पॉलिसी पट्टी सैचुरेशन लेवल्स सैचुरेशन लेवल अंटे रकरकाल मेथडालजी इवाल्व अवता है साइंटिफिक मेथडालजी अट्ला लेटेस्ट मेथडालजी अडॉप्ट मैं वाट पनचे उठा कोई ईगो टिप्स उठाई साइकोलॉजी में कोई टिप्स उठाई टिप्स आधार अधिकार पक्षमें डेलिवरेबिलिटी आधार प्रतिपक्षमें वालक सिंपति वाल कनेक्टिविटी आधार वालक रीच आधार इमोशनल कनेक्टिविटी एंत लेदे वाल प्रामिस के एंत कनेक्टिविटी वस्तु यह आधार दाँटा परिभाषा मे दी रीच अटा शांपल गिंपल मैं रीच अटा 44 శాతం బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు 36 శాతం దాపా కాంగ్రెస్ కంట్రో 17 శాతం బీజేపీ చెప్తా ఉన్నారు సో ఎట్లా ఇది అంటే కొన్ని ఇప్పటికే కొన్ని సర్వేలు కొన్ని పార్టీలకు సంబంధించి ఫేవర్ గా ఇస్తున్నాయి అనేది కొంత ట్రోల్స్ అవుతా ఉన్నారు సో మీరు దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు మమ్మల్ని చూశారు మీరు 2018 లో చూశారు గత కిందట ఎన్నికల్లో చూశారు అన్ని చాలా ఎన్నికల్లో మా క్రెడిబిలిటీస్ ను మా మైల్ స్టోన్స్ ను మీరు చూశారు మేము ఎప్పుడు కూడా హక్కులు బాధ్యతలు రెండుని సమాంతరంగా స్వీకరించి బాధ్యత ఉన్నోడే హక్కుని క్లెయిమ్ చేసే రైట్ ఉంటది అట్లా మేము బాధ్యత కలిగిన సామాజిక సంస్థగా ఒక రీసెర్చ్ సంస్థగా ఎక్కడ కూడా మా హక్కులను కాలరాయలేదు బాధ్యతలను కూడా కాలరాయలేదు సో మా హక్కుల కోసం బాధ్యతలను వదిలేసి హక్కుల కోసం ఫైట్ చేయలేదు సో సింపుల్ గా బ్రాండ్ కోసం మేము పని చేయట్లేదు పని చేసే క్రమంలో ఉన్న మోడ్ ని 2018 లో చెప్పుకోక మేము వెనకబడిపోయినం కాబట్టి చేసి కూడా డేటా ఉండి కూడా చెప్పుకోలేక ముందు ఎన్నికలకు ముందు చెప్పుకోలేము ఎగ్జిట్ పోల్ అప్పుడు చెప్తే మమ్మల్ని నమ్మలేదు జనం కాబట్టి మా బ్రాండ్ కొంత స్లగ్గిష్ అంటే జనంలోకి వెళ్ళలేకపోయింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మా బ్రాండ్ బాగా వెళ్ళింది అనుకోండి అయితే ఇప్పుడు చేశాం కాబట్టి టెలిఫోనిక్ సర్వేలు చేస్తే పబ్లిక్ పాల్స్ అంతదండి ఇప్పుడు ఎవరైనా టెలిఫోన్ ఎక్కడో కూర్చొని ఢిల్లీలో కూర్చొని టెలిఫోన్ చేసి ఏమనుకుంటున్నారు ఎవరికేస్తారు అరే మేము దగ్గరికి వెళ్ళి గుచ్చిగుచ్చి 100% అడిగితే మాకు రాని పరిస్థితి పట్టుకొని లోపల కట్టేస్తారు అట్లాంటి సిచ్యువేషన్లో 1-to-1 వెళ్ళినప్పుడు రానిదే మీరు టెలిఫోనిక్ సర్వే ద్వారా మనం స్టేట్ మోడ్ని డిసైడ్ చేసేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తామంటే ఎట్లయితుందండి అందుకే మేము చేసిందని మేము చెప్పాలనుకొని వచ్చి ప్రజలకు చెప్పాం మేము అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీల ప్రకటన కంటే ముందు చేశారా సర్వే లేదా ప్రకటన అనంతరం చేశారా సర్వే నిరంతర ప్రక్రియ అండి మాది అన్నాడగానికి ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మినిటే తెలంగాణ మీద వాలిపోయినాం తెలంగాణలో యూజ్ డేటా సెట్తో పనిచేసినాం అప్పుడు కూడా మేము 10 lakhs డేటా సెట్తో చేసినాం అప్పుడు చేసిన డిఫరెన్స్ ఈ మధ్యలో మన 4th నుంచి ఇప్పుడు రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది మా ఆఫీస్లో డాష్ బోర్డు మీద క్రోనోగ్రామ్ ఉంటుంది ఒకటి రెగ్యులర్గా ఎట్లా ఎవ్రీడే ఎవ్రీ మినిట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మన కరువు రిఫ్లెక్ట్ అవుతా ఉంది అంటే ఒక రోజు సమస్య కాదు లాస్ట్ వరకు ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ లో మేము ప్రాజెక్ట్ చేసినాం బీఆర్ఎస్ పార్టీకి పని చేసినాం మునుగోడులో మేము బీజేపీ పార్టీకి పని చేసినాం హుజూరాబాద్ లో బీజేపీ పార్టీకి పని చేసినాం హుజూరాబాద్ లో 231,000 ఓట్ల ఆ రోజు మేము పని చేసినాం ఎన్నికలు అయిపోయే వరకు మేము రీచ్ అయిన ఓట్ సెగ్మెంట్ 197,97,000 మందిని రీచ్ అయినాం అంటే ఆల్మోస్ట్ 1:1.5% మనం రేషియోలు మేము రీచ్ అయినాం అంటే ఇది ఒక్కరోజుతో ఆగేది కాదు నిరంతర ప్రక్రియ కంటిన్యూ అయితేనే ఉంటాం మనం రకరకాల మెథడ్స్ ఉంటాయి ఆ మెథడల్లో మేము కనెక్ట్ అవుతా ఉంటాం సో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన మేనిఫెస్టో ప్రకటన అయిపోయింది బీజేపీ ఈరోజు అభ్యర్థులు ప్రకటించింది కాంగ్రెస్ మొదటి జాబితా కింద 55 మంది ప్రకటించింది సో అభ్యర్థులే లేరు సో సర్వేలు ఎలా చేశారన్నట్టు ఒక విమర్శలు కూడా వస్తాయి సో ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరేం ఆన్సర్ చెప్తారు అభ్యర్థులకి ఈ మూడుకి డిఫరెన్స్ చాలా ఉంటుందండి అభ్యర్థి వచ్చినప్పుడు ట్రెండ్ సెట్ అవుతుంది పబ్లిక్ మూడ్ ఎట్టుందనేది ఇది నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల మనోభావాలు చాలా ఉలటేలుగా కనబడతాయి నువ్వు ఎన్నికలు లేనప్పుడు పోయి నువ్వే పార్టీ కొట్టేసా అంటే ఎలక్షన్ లేవు ఎందుకు చెప్పాలి నీకు అంటారు ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు పబ్లిక్లో ఏమంటారు ఆస్పిరేషన్స్
ఆస్పిరేషనల్ ట్రాకింగ్ అనేది ఎట్లా వాలంటైల్ కన్వర్ట్ అవుతుంది అంటే ఎన్నిక ఉన్నప్పుడు చేయాల్సిన పరిశోధన ఇది, ఎన్నిక లేనప్పుడు పరిశోధన చేయలేం ఇది. అంటే కాలమాన పరిస్థితులు అంట కొన్ని మనం, అంటే ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి, ఎన్నికల వేళనే చేయాలి ఇది. ఎన్నికల సమయం ఆసన్నమైంది, నగారం మోగింది, షెడ్యూల్ విడుదలైంది, స్పెక్యులేషన్స్ స్టార్ట్ అయినాయి, చేరికలు కూడికలు తీసివేతలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి బయాన్ లాంచ్ కనెక్ట్ అవుతారు, రెండు ప్రధాన పార్టీలు మేనిఫెస్టోస్ ప్రకటించినాయి, అంటే హామీలు ఇచ్చినాయి, హోప్ ఇచ్చినాయి, దేశం కరెన్సీ నోట్ ఇచ్చినట్టు పార్టీల మేనిఫెస్టో ఒక పెద్ద హోప్ అనమాట. మన మన 100 రూపీస్ నోట్ ఇస్ నథింగ్ బట్ హోప్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. అట్లా పార్టీల మేనిఫెస్టో కూడా ఒక హోప్. ఆ హోప్కి జనం ఏ మేరకు బెండ్ అవుతున్నారు, ఎట్లా ఏ రకంగా చూస్తున్నారు, దాన్ని మనం మూడ్ని క్యాలిక్యులేట్ చేయడం అంటారు. మీరు ప్రజల మూడ్ అంటున్నారు, అంటే రాత్రి ఒక పార్టీలో ఉండి తెల్లారి ఇంకో పార్టీలోకి వెళ్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, ఈజీగా కండువాలు మార్చుతున్నారు టికెట్ల కోసం. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మీరు అన్నట్టుగా ట్రెండ్, వాళ్ళ ట్రెండ్ సీటు తగ్గించే అవకాశం లేదంటారా? సి, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు మన శ్రావణితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, మ్యాథమెటిక్స్లో సెట్స్ అండ్ రిలేషన్ థియరీ ఉంటుంది. ఏ ఇజ్ సబ్సెట్ ఆఫ్ బి, బి ఇజ్ సబ్సెట్ ఆఫ్ సి అంటాం. ఏ ఇజ్ యూనియన్ బి, ఏ యూనియన్ బి యూనియన్ సి అని మ్యాథ్స్లో మేము చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లా ఏ అంటే ఎవరు, లీడరు, లీడర్ సెంట్రిక్ క్యాడర్, కేసీఆర్ ఆయన క్యాడర్, క్యాడర్ సెంట్రిక్ ఓటర్. ఏ అనేది కేసీఆర్, బి అనేది క్యాడరు, సి అనేది ఓటరు. ఇక్కడ ఏమైందో తెలియదు కానీ నాయకుల క్యాడర్ క్రెడిబిలిటీ సమాంతంగా మిస్ అయిపోయినాయి. ఇట్లా గమ్మత్తైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఈరోజు, ఎందుకంటే పార్టీలు ఫాస్ట్గా మారిపోతూ ఉన్నారు. ఈ పార్టీలు మారడానికి కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, క్యాంపెయిన్, అంటే అయిపోయి వచ్చేసిందంట అనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్ అయిపోయి ఉన్న పలంగా మంచి పొజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కూడా పోయి కాంగ్రెస్ పార్టీ చేరినారు. అట్లా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మంచి మంచి రోల్ ఉన్న ప్లేస్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బీఆర్ఎస్లోకి వచ్చింది. ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడరే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ స్లగ్గిష్ ఉండడం కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడరే మళ్ళీ వచ్చి నేను కాంగ్రెస్లో చేరుతున్నానని కండువాలు కప్పుకునే పరిస్థితి. అంటే కాంగ్రెస్ క్యాడరే, ఓటరే, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నాం. మళ్ళీ బీఆర్ఎస్ కూడా అట్లాంటి పరిస్థితి నడుస్తుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ ట్రెండ్. ఇది అంటే అనవసరమైన సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప, ఈ కండువాలు మార్చుకోవడం, పార్టీలు మారడం వల్ల నేను ఒక సిన్సియర్ అపీల్ నాది ఏంటంటే, నేను ఐఎమ్ నాట్ నేను ఇక్కడ నాకు ఎలాంటి అధికారం లేదు, రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పే అధికారం నాకు లేదు. ఇట్ ఈస్ నాట్ మై రైట్. నా పని ఏదో నేను చూసుకొని బయటికి వెళ్ళాలి అంతే. ప్రజలు వాళ్ళ మూడు ఎట్లా ఉంది అనేదాన్ని చెప్పేటంత వరకు నా హద్దు. నా క్లయింట్కు నేను లోపల ఏం చేస్తా, ఎట్లా గెలిపించేందుకు ఏం చేస్తా అనేది నా హెడేక్ అది. కానీ ఇప్పుడు మీడియా వేదికగా నాయకులు ఇట్లుండాలి, పార్టీలు ఇట్లుండాలి అని చెప్పలేను నేను. ఇట్ ఈస్ నాట్ మై ప్రైమరీ డ్యూటీ. పీపుల్ ఒపీనియన్ తీసుకున్నారంటారు, అంటే మేము కూడా కొన్ని పబ్లిక్ టాక్స్ చేసినప్పుడు ప్రజలు డిఫికల్ట్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. ఓటు వేసే సమయానికి చేతి ఎటు పోతే అటు వేస్తాం, లేదంటే నోటుకు తీసుకున్న తర్వాత మేము ప్రిఫరెన్స్ ఇస్తాం అనేటువంటిగా చెప్తా ఉన్నారు. సో మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎలక్షన్ రియేజెంట్స్ ఉంటాయి కొన్ని అండి, అంటే క్యాటలిస్ట్ అంటారు, కెమికల్ రియాక్షన్లో క్యాటలిస్ట్ అంటారు కొన్ని, రియేజెంట్స్ అంటాం కదా, ఉత్ప్రేరకాలు అంటాం. అట్లా ఎన్నికలు నడిపించే కొన్ని ఉత్ప్రేరకాలు ఉంటాయి, మందు కానీ, ఎమోషన్ కానీ, క్యాస్ట్ కానీ, మనీ కానీ, ఇట్లాంటివి ఉంటాయి. కానీ క్యాస్ట్ ఇంపాక్ట్ కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ మద్యము అనేది పెద్దగా ఇంపాక్ట్ కాదు, డబ్బు అనేది అసలే కాదు, ఈ ఎలక్షన్లో అసలు కానే కాదు. నేను రెగ్యులర్గా చెప్తున్నా, రాజకీయాల మీద పరిశోధన చేసే సంస్థగా చెప్తున్నా, మనీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనే దాని మీద ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ మేము రీసెర్చ్ చేసినాం, 3-4% మాత్రమే ఉంటుంది. మునుగోడు లాంటి బై ఎలక్షన్స్లో చూసాము, ఓటుకు నోటిస్తే కానీ మేము ఓటేయమనేటువంటి కొంతమంది పబ్లిక్ వాళ్ళు స్ట్రైక్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో అట్లా ఏమైనా ఎఫెక్ట్ ఉండదా ఓడిపోవడానికి సీట్ తగ్గల? మనం అలవాటు చేసినప్పుడు మరి వాళ్ళు అడగకపోతే తప్పేముందా? మనం అలవాటు చేసాము, క్యాంపెయిన్కి రానికే డబ్బులు ఇస్తున్నాం, తీసుకోపోయినకే డబ్బులు ఇస్తున్నాం. తప్ప పాయింట్ సార్, మీకు అట్లా ఆన్సర్ చెప్పిన వాళ్ళు నోటు తీసుకున్నాం మధ్యాహ్నానికో లేకపోతే ఇంకో మాంసానికో వాళ్ళు తీసుకున్న తర్వాత మారే అవకాశం లేదా, సర్వేలు ఏమైనా మారే అవకాశం లేదా? తక్కువ పర్సెంట్, మీగర్ పర్సెంటేజ్. డబ్బు తీసుకుని కంప్లీట్గా డబ్బిస్తేనే ఓటేస్తానే పర్సెంటేజ్ చాలా తక్కువ, 3-4% ఉంటుంది. రిమైనింగ్ పర్సెంట్ డబ్బు ఇచ్చినా తీసుకుంటారు, అడిగి మరీ తీసుకుంటారు. తప్పు అట్లా ఓటర్లను అట్లా మనం తప్పు చేసినట్లయితే మాట్లాడద్దు అట్లా, కానీ ఓటు వేసేకాడ ఇస్తారు వాళ్ళు. సో దాని ఏంటంటే, డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆ పార్టీకే ఓటేస్తారు. అంటే కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. సో దీని ప్రకారం మనం ఓటర్లని ఒక రకంగా అగౌరవపరిచినట్లయితే, కాబట్టి డబ్బు గురించి ఎక్కువ చర్చ చేయకపోతేనే మంచిదన్న ఉద్దేశం. యువత చాలామంది ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి, యువతకు సంబంధించిన మేనిఫెస్టోలు ఎలాంటి ప్రకటన లేదు, గతంలో ఇచ్చిన 2016 కూడా అమలు కాలేదు. సో ఈ యువత ఓటర్స్ అంతా కూడా ఏమైనా కొంత తగ్గే అవకాశం ఉందా బీఆర్ఎస్కి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులలో కొంత స్లగ్గిష్ మాట వస్తుంది. మరీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీతో పాటు కూడా ర్యాలీ అయితే లేదు, మీరు చూశారు నా డేటా సెట్ మీద చూశారు కదా, అంటే ఎక్కడ కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అనేది నాకు అక్కర్లేదు,
కాకపోతే కనిపించట్లేదు అది ఎందుకంటే మరి వన్ సైడెడ్ గా అయితే ఎగ్జామ్ గ్రాఫ్ ఇక్కడ ఇది ఒక 0 ఉంది అది 100 అట్లా లేదు బ్యాలెన్స్డ్ నే ఉంది అంటే దీంట్లో కూడా ఆలోచన పరులు ఉంటారు రకరకాల పద్ధతులు ఆలోచిస్తారు రేపు రేపు ఇంకేమైనా ట్రిగ్గర్ అయితే అట ఎల్లే అవకాశాలు ఉంటాయేమో కానీ ఇప్పుడైతే ప్రస్తుతం సమాంతరంగానే అవుతుంది అనిపిస్తుంది సార్ ఫైనల్ గా ఏం చెప్తారు ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ సో పూర్తి స్థాయిలో 119 బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ విడుదల తర్వాత ఏమైనా మారే అవకాశం ఉందా ఈ గ్రోత్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీ అంచనా అంచనా అంటే అండి రాజకీయాల గురించి రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేసే బాధ్యత అఫీషియల్ గా ట్రెండ్ సెట్ చేసే బాధ్యత నాది కాదు పొలిటీషియన్ అది సో ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ సంబంధించిన మేనిఫెస్టోస్ వాళ్ళు ట్రెండ్ సెట్టింగ్ చేసే వాళ్ళు నేరేటివ్స్ వాళ్ళే సో ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది సమాజంలో ఉన్న పరిస్థితిని ఉన్నట్లుగా అధ్యయనం చేసి మేము ముందు ప్రజెంట్ చేసిన నేను సో నేను రేపు మారుతుందా అంటే మారొచ్చు మేబీ పబ్లిక్ ఆస్పిరేషన్స్ ఎట్లుంటాయంటే కూడబలుకున్నట్లనే ఉంటాయి వైల్డ్ ఫైర్ లాగుంటుంది అడవి కంటుకున్న ఫైర్ లాగుంటుంది ఒకసారి ఏదన్నా నెగిటివ్ సైడ్ ట్రిగ్గర్ అయిందనుకోండి వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు కనిపిస్తున్నది సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇన్సైట్స్ అన్నీ కూడా నా లెక్క ప్రకారం అంత స్టేబుల్ ఉంటుందని నేను అనుకోలేదు ఫైనల్గా ఒక క్వశ్చన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి బీఎస్పీ ఏమైనా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందా అంటే ఉందండి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా ప్రవీణ్ కుమార్ గారు ఒక సివిల్ సర్వెంట్ రిటైర్డ్ పొలిటికల్ ఆఫీసరు పోలీస్ ఆఫీసరు ఆయన చాలా వ్యూహాత్మకంగా గత సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఆయన దళిత్ బేస్డ్ ప్రొయాక్టివ్ థింకింగ్ దళిత్ బహుజన్ కాన్సెప్ట్ మీద ఆలోచన చేసిన వ్యక్తి ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు అయితే ఆయన ఒక ఎట్లా అంటారు హెల్దీ పొలిటికల్ సిస్టమ్ రావాలి ప్రజలు ఎలాంటి క్యాటలిస్ట్ అంటే ఒక రీఏజెంట్స్కి మనము లోనై మనం భావోద్వేగాలకు లోనై పనిచేయొద్దు సిద్ధాంతపరంగా చేసే వాళ్ళకి న్యూట్రల్గా రేపటి హెల్దీ హెల్దీ పాలిటిక్స్ హెల్దీ స్టేట్ అనే స్లోగన్ తోటి వారు ప్లాన్ చేస్తాం ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసిన సర్వే ప్రకారం చెప్పకూడదు అది కాకపోతే మన ట్రెండ్ని చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 70-76 మధ్యలో మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం మేము మినిమం ల్యాండింగ్ 78 అని ఇచ్చినాం ఈసారి మినిమం ల్యాండింగ్ 70-76 మధ్యలో ఉంటుంది అంటే 76 ఎందుకు చెప్పాలి 76 ఎందుకు చెప్పట్లేదు 70 ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక 6 సీట్స్లలో చాలా బహుముఖ పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ 6 సీట్స్లలో క్లారిటీ వచ్చేస్తే మాకు క్లారిటీ వస్తే మేము మినిమం ల్యాండింగ్ పక్కా చెప్పేవాళ్ళం సో నాకు అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ సంథింగ్ అరౌండ్ 25-30 బీఆర్ఎస్ పార్టీ ఈజ్ 70-75 బీజేపీ మైట్ బి అరౌండ్ లెస్ దెన్ 10 అండ్ ఎంఐఎం అండ్ అదర్స్ అనేది ఉంటుంది ఇంకా దాని బ్యాండ్విడ్త్ని వేసుకోవచ్చు మన ఫిగర్స్ చెప్తా ఎప్పుడు చెప్తా అంటే లాస్ట్ మీకు ట్రెండ్ సెట్ అయిన తర్వాత నేను మళ్ళీ డేటా సెట్ మీద పనిచేసే క్రమంలో ప్రతి కేటగిరికల్గా అసెంబ్లీ టు అసెంబ్లీ చెప్తా థ్యాంక్ యూ ఇది సంచానికి సంబంధించి కూడా శివకేశవ్ గారు చెప్తా ఉన్నారు ఇక 72-76 వరకు ఇక బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందంటూ వాళ్ళు కుండబద్దలు ఎడిటర్లు చెప్తా ఉన్నారు ప్రస్తుత సర్వే తాజా సర్వే ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి సర్వే అప్డేట్స్ సో చూద్దాం మరి రాను రోజుల్లో నిజంగా మరి శివకేశవ్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాబోతుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పోతుందా అనేటువంటి ఉత్కంఠ వాతావరణం తెరదించాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్